కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జీడిమెట్ల ఈఎస్ఐ ఆసుపత్రిలో కిడ్నీ మరియు క్యాన్సర్ రోగులకు మందు కిట్లను మంత్రి మల్లారెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్యే వివేకానంద, కార్పొరేటర్ సత్యనారాయణరావు, ఆసుపత్రి వైద్యులు, అధికారులు పాల్గొన్నారు. నెల కోసం వాళ్ళకు ఒక నెల మందులు పని కార్యక్రమం చేశాము, పంపిణీ కార్యక్రమం. దానికి మా గౌరవ స్థానిక ఎమ్మెల్యే వివేకానంద గారు, మా స్థానిక కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ గారు, రఫీక్ గారు, మిగతా నాయకులు కూడా వచ్చారు. అదే మాదిరిగా మా డైరెక్టర్ సత్యనారాయణ కూడా ఈరోజు ఇట్లా అరేంజ్ చేసినాం. ఎందుకంటే మా ఈఎస్ఐలో కొద్దిగా ప్రాబ్లం వచ్చింది. 1 ఇయర్స్ అండి, మందులు సరిగ్గా లేకుండా, పేషెంట్లకు సరిగ్గా సరఫరా లేకుండా ఇప్పుడంతా దాన్ని స్ట్రీమ్లైన్ చేసి మా తాను 1100 మంది కిడ్నీ పేషెంట్లు ఉన్నారు, 500 మంది క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారు. తప్పకుండా వాళ్ళందరికీ కూడా ప్రతి నెల సరిపోయిన మందులన్నీ కూడా ప్యాక్ చేసి సపరేట్ గా వాళ్ళకి ఎక్కడైతే అడ్రస్ ఉంటారో ఆ ఏరియాలోనే వాళ్ళకి పంపిణీ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇప్పటిసంది ఈఎస్ఐల ఇన్సూరెన్స్ ఉన్న పేషెంట్లందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా మందులు 100% స్టాక్ పెట్టాము. మొత్తం అన్ని సెంటర్లలో కూడా 73 సెంటర్లు ఉన్నాయి తెలంగాణలో, 73 సెంటర్లలో కూడా మందులు కూడా ఫుల్ పెడుతున్నాము. ఇంకా దాని మీదే ప్రాసెస్ లో ఉన్నాం. తప్పకుండా ఈ పేషెంట్లకు కూడా ఇప్పటిదాకా మేము మందులు సరఫరా చేయలే, ఈఎస్ఐ సన్నద్ధంగా చేస్తుంది. ఇప్పటిసంది వాళ్ళకు కూడా మందులన్నీ కూడా సరఫరా చేసే బాధ్యత మా మీద ఉందని కోరుతున్నాం.